నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. మహిళ హత్య కేసులో నిందితులు అరెస్ట్. తాడేపల్లిగూడెం పట్టణంలో గత నెల 13వ తేదీన మందపాటి ఝాన్సీ రాణి అనే మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన పట్టణ సిఐ ఆకుల రఘు, హత్య చేసి పరారైన బొగత శివ, మాత్రపు చందు అనే ఇద్దరు వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేశారు పోలీసులు. ముద్దాయిలపై ఇదివరకే పలు పోలీస్ స్టేషన్లలో బైకులు, సెల్ ఫోన్ దొంగతనాలపై కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. ముద్దాయిల దగ్గర నుండి హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, 1 ఇనుపరాడ్, అలాగే పాత కేసుల్లోని 3 బైకులు, 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలను రిమాండ్ కు తరలించినట్టు పట్టణ సిఐ వెల్లడించారు. 13/9/2021 మన మెయిన్ పాయింట్ దగ్గర చక్కంద బ్రిడ్జ్ డౌన్లో ఒక మర్డర్ జరగడం జరిగింది. అక్కడ అందులో మందపాటి ఝాన్సీ రాణి ఆవిడ మగవాళ్ళగా వేషధారం నుండి ప్యాంటు షర్ట్ వేసుకుని ఆ బ్రిడ్జ్ కింద ఉండి ఆవిడ కూడా అవారగా తిరగడం, తర్వాత ఆవిడ కూడా కొన్ని దొరలవాట్లు ఉండడం జరిగింది. ఆ సమయంలో ఆవిడ మర్డర్ జరిగి అక్కడ అందులో మనకి బొగతా శివానాథం కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉండి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవని పురస్కరించుకుని ఆ మర్డర్ జరిగినట్టు మనకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా ఇప్పుడు మనం కేసు రిజిస్టర్ చేసాం. ఆ బుగతా శివతో పాటు మనకు వచ్చిన సమాచారం ప్రకారం మరొక వ్యక్తి ఉన్నాడు, కొంచెం బుద్ధిగా ఉంటాడన్న సమాచారం మీద మనం ఆ బుగతా శివని, ఆ 2వ వ్యక్తిని అప్పటి నుంచి కూడా గాలించడం జరిగింది. ఆ గాలించడంలో మనం టీమ్స్ ఫామ్ చేయడం, మా ఎస్ఏలో మేము ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్, విజయవాడ టు వైజాగ్ వరకు కూడా ఈ కేసులో ఎఫర్ట్స్ పెట్టడం. ఈరోజు మనకు వచ్చిన పక్కా సమాచారం మేరకు మన సాక్షి సెంటర్ హైవే నుంచి మోటార్ సైకిల్ మీద వస్తున్నారన్న సమాచారం మేరకు ఈరోజు ఆ బుగతా శివ తండ్రి శనిబాబు ఎత్తుంది. అసలు అయితే నందలపాడు విలేజ్ తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా. ఇతనికి కూడా ఈ తండ్రి కూడా ఇతను చిన్నప్పటి నుంచి ఏదో రైల్లో ఉండడం, బ్యాగింగ్ చేసుకోవడం, అలాగే చిన్నప్పటి నుంచి కూడా పెరగడం, ఇతను దురాలవాట్లకు పాల్పడటం,